వందనాలు. ఎలా చూస్తున్నారు, నేను లేట్ అయ్యాననుకుంటున్నారా? నేను కరెక్ట్గానే వచ్చా, కానీ మా ప్రోగ్రామ్ మీద మీకున్న ఇంకా అలిసిన తినట్లేండి. మన ఫేవరెట్ ప్రోగ్రామ్ అమేషా తమాషాలోకి నేను ట్రై పోదామా? తమాషా కాకులు నక్కలు పరాన్న బుక్కులు అటువంటి జాతి జంతువులో కూడా అప్పుడు బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలో సొల్యూషన్ తెలిపేదే అమేషా తమాషా. ఒక్కసారి తిరుగు అబ్బా, నాకు సిగ్గు బాబు. అబ్బా తిరగమంటుంటే తిరిగితే ఏం చేస్తారు? ఏంటి చేస్తాను తెలుస్తుంది సార్. ఇదేంటిది కొత్తగా సార్ అంటున్నావు, అది కూడా మగ గుంతుతో? నేనండి బ్యూటీ. మరి ఎవరన్నారు? నేనే పిలుస్తున్నాను సార్. ఇదేంటండి ఏకంగా బెడ్రూమ్ లోకి వచ్చేసారు? దిస్ ఇస్ టూ మచ్. అవసరం అలాంటిది సార్. ఏంటండి అది? కప్పుకోవడానికి దుప్పట్లు లేవు. దుప్పట అరవిస్తారేమోనని. దుప్పట అరవి ఇవ్వడం ఏంటండి? ఆయన మా ఇంట్లో ఒకటే ఉందండి. మేమేమో నాకు ఒకటి కావాలి సార్. తీసుకెళ్ళిపోతాడు. ఒక్క కాడికి చెప్పు దెబ్బ అంటారు చూసారా, ఎటువంటి చెప్పు దెబ్బ తగిలిందో మీరే చూడండి. తమాషా మీరు? నా పేరు అప్పారా. నిన్ననే పక్కింట్లో దిగా. మరి మీరు? బాగానే ఉంది. శ్రీశ్రీ గారు మహాకవి, మీ పేరులో ఒకటే శ్రీ ఉంది కాబట్టి మీరు మామూలు కవి అన్నమాట. నేను ఏ కవిని కాదు. మీరు కవి ఉంటే నన్ను సోఫా కట్టిపడేసి మీరు రాసిన కవిత్వం మొత్తం వినిపించుందరు. ఇంతకీ మీరు ఇక్కడికి వచ్చిన పని ఏంటో చెత్త కదా, పరిచయం చేసుకుందామని. ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం పరిచయం ఉండాలి కదా. కరెక్ట్ అండి. ఈ పట్టణంలో అసలు పక్కింట్లో ఎవరుంటున్నారో, ఎదురింట్లో ఎవరుంటున్నారో, ఎవరి లైఫ్ అండి కదా. అందుకే పరిచయం చేసుకుందామని వచ్చానండి. అసలు ఇరుగు పొరుగు అన్న తర్వాత ఒకరికొకరు సహకారం అందించుకోవాలి. అరే మీ పద్ధతి చాలా బాగుందండి. మీరు ఎదుటి వారిని పరిచయం చేసుకునేటప్పుడు ఇలా స్టీల్ గ్లాస్ ఇస్తారన్నమాట. ఇది ఇవ్వడానికి తేలేదండి. దీంతో కాఫీ పొడి అరువా? అయ్యో దాంతేం భాగ్యం, కాఫీ పొడే కదా ఇస్తాను. నా భార్య లక్ష్మి. ఆహా నమస్కారం అండి. నమస్కారం అండి. ఈయన అప్పారావు గారని మన పక్కింట్లోకి కొత్తగా వచ్చారమ్మా. నమస్కారం అండి. నమస్కారం. ఆ చేతిలో గ్లాస్ లో కాఫీ పొడి, ఎవరికైనా కాఫీ పొడి పంచిపెట్టే అలవాటు ఆచారాలు ఏమైనా ఉన్నాయా? అదేం లేదు మాబి. ఈయన మన ఇంట్లోకి కాఫీ పొడి అరువుగా తీసుకెళ్తున్నారు. అలాగా చక్కగా పరిచయం అయిన కాఫీ పొడి టేకింగ్స్.
ఇలా మొహాట లేకుండా ఉండేవాళ్ళంటే నాకు ఎంతో లైకింగ్స్. నేను అంతేనండి, అసలు ఇరుగు పొరుగన తర్వాత పోతే నేను కొంచెం చనువు ఎక్కువ తీసుకున్నానన్నమాట. మరి ఏం పర్లేదు అబ్బాయి, నీకేం కావాలన్నా మేము ఇక్కడ ఉన్నాం కదా. బియర్ ఎరు, నువ్వు మొహాట పడకుండా. థ్యాంక్స్ అండి. మరి నేను ఇక వస్తానండి. మరండి, మరేమోనండి. ఏంటో అడగండి. నేను ఈ కాఫీ పౌడర్ తీసుకెళ్తున్నా. మరి మీరేమో నన్ను మొహాడు పెట్టి ఇక్కడే కాఫీ తాగించారు. అయితే మీ కాఫీ పౌడర్ అక్కర్లేదండి. నేను అదే పాయింట్ కొడుతానండి. మరి అక్కడ మీ వదిన ఒక్కటే ఉంటుంది, దానికోసం ఏం కావాలో చెప్పండి. అవునులేండి, ఆడవాళ్ళు భర్త కోసం భారీ స్థాయిలో వంటలు చేయమన్నా చేస్తారు, కానీ తన కోసం కాఫీ పెట్టుకోవాలనేసరికి బద్దకించేస్తారు. ఎంత కరెక్ట్ చేశారో. అందుకని మీ వదిన కోసం ఒక కప్పు కాఫీ ఫ్లాస్క్ లో పోసిచ్చారండి. అమ్మో, 5 నిమిషాలు లేట్గా వెళ్ళిన మా బాస్ ఊరుకోడు. ఈ అప్పారావు కూడా వచ్చి నా టైం అంతా వేస్ట్ చేస్తాడు. ఏమిటి నా గురించి మాట్లాడుకుంటున్నారు? అబే, దిగిన అప్పారావు గారు చాలా మంచివారని నేను మా ఆవిడ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏమిటోనండి, నా గురించి అందరూ అలాగే అనుకుంటారు. ఇంతకీ ఏం పనుండి వచ్చారో. ప్రపంచంలో పెట్రోల్ అప్పుగా అడిగిన ఏకైక వ్యక్తిగా మీరు రికార్డులోకి ఎక్కాలనుకుంటున్నారా? భలే జోకులు వేస్తారండి. ఎవరన్నా పెట్రోల్ అప్పుగా అడుగుతారా? మీ స్కూటర్లో పెట్రోల్ అయిపోయిందంటే ఎలాగో బైక్ మీద ఆఫీస్కి వెళ్తున్నారు కదా. నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి మీరు మీ ఆఫీస్కి వెళ్తారని జస్ట్ రిక్వెస్ట్ చేద్దామని వచ్చానమ్మా. అయ్యో, దీనికి ఇంతగా రిక్వెస్ట్ చేయాలి? బైక్ వెనక సీట్ ఖాళీయే కదా, ఆ ఖాళీ ప్లేస్ లో మీరు కూర్చుంటారు అంతే. మా ఆవిడ చెప్పింది కదా, మిమ్మల్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఇంతకీ మీ ఆఫీస్ ఎక్కడ? పక్కనే. నీటి కూరలు అలా వదిలేశారు. తెరవనా? మరి మీ ఆఫీస్ ఉన్నది వెస్ట్ సిటీలో, మా ఆఫీస్ ఉన్నది ఈస్ట్ సిటీలో. ఈ మధ్యలో 40 కిలోమీటర్ బైక్ సేపండి. సిటీ అంతా గంట సేపులో చుట్టాము. అవునవును, వెనకటికప్పుడు మోకాలు తంది కాకపోతే కాసీ దాకా దేకపోన్నా అంట. ఏమిటి అలా బయలుదేరండి. మీ ఆయన కొంచెం స్టార్టింగ్ ట్రబుల్. మీరు వెళ్తూ ఉన్నట్టు వస్తాను. వెళ్ళండి, ఆఫీస్ కి లేట్ అవుతుంది అన్నారు కదా, అన్నయ్య గారిని డ్రాప్ చేసి వెళ్ళండి. అన్నయ్య కర్మ ఇటువే. ఈ అప్పారావు గారి సంగతి చూస్తూ ఉంటే నాకేదో కొంచెం అనుమానంగానే ఉంది. నాకు కూడా ఆయన మీద డౌటింగ్స్, అతని వల్ల మనకి ఫ్యూచర్ లో ఎన్ని ఇబ్బందులు వస్తాయా అని ఫీలింగ్స్ కూడా. అవును, అలా పక్క పోర్షన్ లో దిగడం లేదు వెంటనే. మన అతను ఆఫీస్ ఆగడమే కాకుండా వాళ్ళ ఆవిడ కూడా పట్టుకుపోయాడు. ఇందాక ఆయన ఆఫీస్ కి వెళ్తుంటే వచ్చి నా స్కూటర్ లో పెట్రోల్ అయిపోయింది, నన్ను మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయండి అని అన్నాడు. ఆఫీస్ కి లేట్ అయిపోయిందని కంగారు పడుతూ ఉంటే పానకంలో పుడకలాగా రెడీ అయ్యాడు. అప్పారావు క్యారెక్టర్స్ ఇలా ఉంది కానీ అతని భార్య మంచిదేనేమో. అవును, అసలు అవండి ఇదిగో ఇలా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారమండి, నా పేరు జానకి అంటారు, నేనే అప్పారావు గారి భార్యని. మా వారు మిమ్మల్ని ఒకటే పొగిడేస్తున్నారు, మన పక్కింటి వారు ఎంత మంచివారో తెలుసా అని తెగ కలవరిస్తున్నారు. అందుకే ఓసారి చూసిపోదామని కుతూహలం పుట్టి మరీ పెట్టలేదు కదా. అయ్యో ఇబ్బందే ఉందండి. ఎప్పుడైనా కమింగ్స్, ఎప్పుడైనా గోయింగ్స్, నో అభ్యంతరం. థ్యాంక్స్ అండి. ఇరుగు పొరుగన్నాక ఒకరికి పరిచయం చేసుకుందామని వచ్చాను. చాలా మంచి పని చేశారండి. ఇంతకీ భోజనాలు అయ్యాయా? అయ్యో ఇంకా లేదమ్మా, మా అబ్బాయికి ఆఫీస్ టైం అయిపోతుందని పంపించి ఇప్పుడు మేము కుకింగ్ చేసుకోవాలి. అయ్యో నేనేమైనా అడ్డొచ్చానంటారా? అయ్యో అలాంటిదేం లేదండి, మీరు వెళ్ళగానే చేసుకుంటాం. నేను వెళ్ళాక ఎందుకండి, నేనుండగానే చేద్దాం. ఇంతకీ వంటగది ఎక్కడా? అదిగో అక్కడ. ఆంటీ ఏం కూరలు చేద్దాం అనుకుంటున్నారు? ఫ్రిడ్జ్ లో ఒకసారి లుక్ చేసి ఏం కుకింగ్ చేయాలో తినిచేద్దాం. మరి కాలసం ఎందుకు, పదండి. పదా అమ్మయ్య, పంటలన్నీ అయిపోయాయి. విడిగా చేస్తావు ఉండబట్టి కుకింగ్ తొందరగా అయిపోయింది. అంటే నేను త్వరగా చేయనడే కదా? అదేం లేదులేండి, ముగ్గురం కలిసి చేయబట్టే వంట త్వరగా అయింది.
ఇక ఈటింగ్ గురించి చేసాం కదా టేస్టింగ్ బానే ఉంటుంది అసలు మీకు చాలా థాంక్స్ చెప్పాలండి మీకు శ్రమించాం ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి వంట చేసుకోవాలి అయ్యో పాప ఇప్పుడు మళ్ళీ మీ ఇంటికి వెళ్లి మీరు వంట చేసుకోవాలా పోనీ నేను మీకు సహాయంగా రానా అబ్బే పొద్దులేండి ఇప్పుడు ఇంటికి వెళ్లి వంట ఏం చేస్తాము ఈ రోజు నాకు తినబుద్ధి కావడం లేదు ఈటింగ్ లేకపోతే నీరసం వస్తుంది అలా అనమాక పోనీ మాతో పాటే తినేకూడదు ఏమిటోనండి మీ అభిమానం చూస్తుంటే కాదని లేకపోతున్నాను కానీ పంచి మీ ఇంట్లో క్యారియర్ ఉంటే తల సర్దుకుని వెళ్తాను ఏంటండి మీ ఇంట్లో క్యారియర్ లేదా ఉంది 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 నువ్వు వెళ్ళి తీసుకురా చేస్తున్నాను మాత్రం సర్దుకోలేనా నేనే సర్దుకుని వెళ్తాను వీళ్ళ ఆయన్ని అనుకుంటే వాళ్ళ ఆయన్ని మించిపోయింది ఆంటీ మీ ఇంటికి వచ్చినందుకు మంచి భోజనం ఇచ్చి పంపిస్తున్నారు చాలా థ్యాంక్స్ మేము ఎక్కడ ఇచ్చాం నువ్వే సర్దింగ్స్ టేకింగ్స్ గోయింగ్స్ నేను ఉంటానండి ఈ మొగుడు పిల్లలు ఇద్దరికి ఇదేం వ్యాధో ఒంటి గంట అయింది అమ్మో దేవుడు దేవుడు ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే వీడి మొహం మండ గుర్తుపడతాడేమో స్కూటర్ స్టార్ట్ అవట్లేదా అయినా మీ రేంజ్కి ఇంకా పాత స్కూటర్ ఏమిటండి కొత్త బైక్ కొనుక్కోక మీరు తప్పకుండా ట్రై చేసి చూస్తాను చూసారా మెకానికల్ ఇంజనీరింగ్ చేయకపోయానా ఏదో బుర్రంలో ఉండి కాబట్టి అన్నీ స్టార్ట్ చేయగలిగాను అదే మీరే మెకానిక్ ను పిలిపిస్తే 200-300 వదిలేవు నాలాంటి వాడు మీ ఇంట్లో అది ఉదయాన్నే మీకోసం ఇంత శ్రమ పడ్డాను కాబట్టి మీకు కూడా నా కోసం ఏదో చేయాలనిపిస్తుంది ఏదో ఒకటి తర్వాత చూద్దరు మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకి అది సాధ్యమండి అవునవును నాకు తెలుసు సత్యనారాయణ గారు మీరు నా రుణం తీర్చుకునే అవకాశం మీకు వెంటనే ఇస్తున్నాను స్కూటర్ ఇస్తున్నారు 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 ఇచ్చేశారు చాలా థ్యాంక్స్ అండి మీది వెన్న సాయంత్రానికి మీ స్కూటర్ తాళాలు మీకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తారు సరేనా ఏడు కొత్త చెప్పులా పాతవే పాతవే చాలా బాగున్నాయండి చిన్న ఫంక్షన్ ఉంది ఫంక్షన్ కి ఇలా అరిగిపోయిన చెప్పులతో వెళితే ఏం బాగుంటుంది చెప్పండి అందుకని రేపు వేసుకెళ్తాను కనీసం మీ చెప్పులతో నడుస్తానన్న మీ అదృష్టం అవునండి అలాంటి వాడు మీ ఇంట్లో ఉంటే మీ అదృష్టం కాదు రేపు ఉదయం కొంచెం పాలిష్ చేసి ఉంచండి ఏమిటోనండి నన్ను తెగ మొహం ఆడబెట్టి కర్మ కర్మ అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదే Thank you.
సార్ మీకు మాట చెప్పాలంటే చాలా బాధగా ఉంది సార్ ఇక్కడి నుంచి తిన్నగా ఆఫీస్కి వెళ్ళాను సార్ ఆఫీసులోనే నన్ను బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేసుకు రమ్మన్నారు సార్ బ్యాంక్ వెళ్ళాను సార్ డబ్బు డ్రా చేశాను సార్ డబ్బంతా మీ స్కూటర్ స్టార్ట్ చేశాను గేరు వేయబోయేంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఏమో సార్ నలుగురు ఆగంతకులు సార్ ఒకడు హిందీలో మాట్లాడుతున్నాడు మరొకడు కొంకణీలో మాట్లాడుతున్నాడు మిగతా ఇద్దరు నన్ను చెప్పనిస్తారా చెప్పండి చెప్పండి నలుగురు నా మీద పడి డబ్బు ఎక్కడుందో చెప్పన్నారు సార్ నేను చెప్పనన్నాను సార్ వాళ్ళు నా ప్యాంట్ జేబులు షర్ట్ జేబులు మొత్తం కొట్టారు సార్ ఇంతలో చుట్టూర జనం మోగేసరికి వాళ్ళు మీ స్కూటర్ మీద డబ్బుతో సహా పారి సార్ స్కూటర్ పోయిన సార్ స్కూటర్ అప్పచెప్పలేకపోయినా మాటలు పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఏమిటది మీ తాళాలు పూల్లో పెట్టిస్తున్నాను సార్ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఏమండి సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ఏమండి ఆగండి ఆగండి అరే ఆగండి ఈ పాత ఓనర్ కంటే కొత్త ఓనర్ అయ్యా పోడ నా జేబులో డబ్బే వదిలేలా ఉంది గుడ్ మార్నింగ్ శ్రీ గారు గుడ్ మార్నింగ్ ఏమిటండి ఈరోజు న్యూస్ ఏముంటాయండి రొటీనే రోజు అవే న్యూస్లండి జస్ట్ హెడ్లైన్ మారుస్తారు అవే న్యూస్ వేసేస్తూ ఉంటారు రాను రాని పేపర్ చదవాలి ఇంట్రెస్ట్ పోయిందండి అంత ఇంట్రెస్ట్ లేకుండా బలవంత నాకేమండి పొద్దుటే పేపర్ చదవకపోతే కడుపులో దిగదు ఏమండి ఒక్కసారి తిరుగు అబ్బా నాకు సిగ్గు బాబు అబ్బా తిరగమంటుంటే నువ్వు తిరుగుడు ఏం చేస్తానో నీకే తెలుస్తుంది సార్ ఇదేంటిది కొత్తగా సార్ అంటున్నా అది కూడా మగ గుంతుతో నేనంటది మరి నేనే పిలుస్తున్నాను సార్ ఇదేంటండి ఏకంగా బెడ్రూమ్ లోకి వచ్చేసారు దిస్ ఇస్ టూ మచ్ అవసరం అలాంటిది సార్ ఏంటండి చలిగా ఉంటుంది ఉంటే కప్పుకోవడానికి దుప్పట్లు లేవు దుప్పట్ అరవిస్తారేమోనని దుప్పట్ అరవి ఇవ్వడం ఏంటండి ఆయన మా ఇంట్లో ఒకటే ఉందండి మేము నాకు ఒకటి చాలు సార్ ఇదేంటి తీసుకెళ్ళిపోతాడు దిస్ ఇస్ టూ మచ్ కదా ఆంటీ కూతురా అమ్మో అప్సరా ముస్తాబు అదిరింది ముహూర్తం ముందరున్నది అంకుల్ పుత్రుడా అల్లు అల్లుడా వరసే కుదిరింది దరది వెడ్డింగ్ సిద్ధమైనది పెళ్ళి దాకా చేరుకున్నారు బావారు బాగున్నారు వరసే కుదిరింది వడ్డాణం తొందరంది వెడ్డింగ్ సిద్ధమైనది ఎంత బాగా పాడేశారు చిల్లని వండి చల్లని ఏమి చేసేదయ్యా ఏమిటి అది బియ్యం కూడా తీసుకెళ్ళిపోతారు అది కాదు బ్రదర్ మాటి మాటికి బియ్యం బియ్యం వస్తే ఏం తీసుకెళ్తా
మళ్ళీ కొంటే అది కాదు మళ్ళీ కొన్నప్పుడు మేము మీకు తిరిగి ఇచ్చేస్తా. మరి ఆ లైటర్ ఎందుకయ్యా? లైటర్ ఇంట్లో స్థలం వెలిగించుకోవడం ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ తిరిగి ఇచ్చాడో మర్చిపోకుండా. వదినా వదినా, అయ్యో అన్నయ్య గారు ఇంట్లోనే ఉన్నారా? ఇస్తావా? కంచి పట్టు చీర అయితే మరీ బాగుంటుంది, బోర్డర్ పెద్దగా ఉందనుకో ఇంకా అందంగా ఉంటుంది. ఏంటిదినా, మీ దగ్గర కాస్ట్లీ చీరలు లేవా? ఏంటి తీసుకురా, తెస్తానుండు. ఏం లేదంటి, సాయంత్రం పార్టీకి వెళ్తున్నాము, పట్టు ఉంటుందని. రిచ్గా కాదు, చాలా పిచ్చిగా ఉంటుంది. ఇంకేంటంటి విశేషాలు? ఇదిగోనమ్మా లక్ష్మి, ఇది పెళ్లికి మీ అత్తగారు పెట్టి. థ్యాంక్స్ లక్ష్మి, వెళ్ళొస్తానండి. పట్టు చీర అండి, ఇక లాభం లేదు. మనం రేపే ఇల్లు కాళీ, వాళ్ళు మన ఇల్లు చేసేలా ఉన్నారు. డోంట్ వరీ మై డియర్ సన్, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. అవును, మనం ఎందుకండి ఖాళీ చేయాలి, వాళ్లే ఖాళీ చేసేటట్టుగా చేద్దాం. డోంట్ వరీ మై డియర్ డాక్టర్ ఇల్లా. అవును, చూడాలి. చూస్తున్నాం. డన్ డన్ డన్. ఇంత బాగా నెయిల్ పాలిష్ వేస్తున్నారో, మనం అంతా అదానే చేస్తున్నాం కదండి. అబ్బో చాలా ఉండండి. రామ్మా చెలుమ రారా కూర్చో. అబ్బే అదేం కుదరదు అన్నయ్య గారు, మేము మా ఇంట్లో పాయసం చేసుకోవాలనుకుంటున్నాం. పాయసం అంటే మీ ఇంటికి వచ్చేస్తాం. ఓ అలాగే చెప్తాను, కాకపోతే మాకు పాయసం చేసుకోవడానికి కాస్త సేమియా, యాలకులు, చక్కెర, జీడిపప్పు కావాలి. అరువుగా ఇస్తారా? బొరుగన్నాక సహాయం చేసుకుంటూ ఉండాలి కదా. ఉండండి వదిన, తీసుకో. అలాగే తీసుకో లక్ష్మి, పొద్దున్నే సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాము. అబ్బా మీరెంత మంచివారండి. థ్యాంక్స్ అన్నయ్య గారు. అలాగేనమ్మా. మతిలేదు, బుద్ధి లేదు. అబ్బాయి అబ్బాయి రండి రండి. నేనే అమ్మాయి, ఏం లేదు, బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. బాస్మతి జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయి, కాస్త బిర్యానీ పత్త, కాస్త మటను, కొంచెం నెయ్య. మీ ఇంట్లో కాస్త సర్విస్తే బిర్యానీ తయారైన తర్వాత మీ ఇద్దరికి కాస్త పంపిస్తానులే. తీసుకొస్తానండి బిర్యానీ తీసుకోండి. మీరేం వస్తారండి అవన్నీ? నేను మోసుకెళ్తాను బాబు, నువ్వు తప్పుకో. ఇరుకు ఏం మనుషులు ఏమిటో, బుద్ధి లేకపోతే సరి. వేరేవాడు మళ్ళీ వచ్చారు లక్ష్మి గారు. ఆవిడ ఏమిటి అలా వెళ్ళిపోతుంది? ఏమిటో బాగుందో, నువ్వు కట్టుకోగా చూశాను. సాయంత్రం నాకు పార్టీ ఉంది, ఈ చీర నాకు కావాలి, తీసుకెళ్తున్నాను. ఏమి లేదు బాబు, మా పని మనిషి ఏదో అర్జెంట్ పని వెళ్ళింది. కాస్త ఈ రెండు మూడు రోజులు మీ ఆవిడ నాకు అరివిస్తే ఇంట్లో కాస్త ఆ పని ఈ పని చేయించుకుందామని. మీరు ఒక్కరే రాలేదనుకుంటున్నా? ఇప్పుడు వచ్చేసాగా ఎందుకో? ఏం లేదు మిస్టర్ అప్పారావు, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, అందుకని మేమందరూ మీ ఇంట్లో పోచేయాలి. ఇక్కడ ఎరువులు ఖాళీ చేస్తారు.